हाय फ्रेंड्स अंदर एला बहुनारा ने चाला बहुना मंची रेसीपी चूप्चो अदे बालामृत कदा सत्तपिंडी ऊर्जल इतना अंगनवाडी सेंटर प्रेग्नेंट लेडीस की अदा डेलीवर तरवा चिंल उ कदा वाल की बालामृतमने पैकेट इतारनम अभी ओनली ఈ 7 మంత్స్ నుంచి 36 మంత్స్ పిల్లల వరకు ఇస్తారండి అంగన్వాడి ఓన్లీ అంగన్వాడి సెంటర్ లోనే ఇస్తారు ఇంకా ఎక్కడ దొరకదు అది చాలా అంటే చాలా హెల్తీ పిల్లలకి అది ఒక అమృతం అంటే దానికి బాలామృతం అని పేరు పెట్టారన్నమాట బాలకి అమృతం లాంటిది చాలా పోషకాహార విలువలతో కూడిన పౌడర్ అన్నమాట అది ఇప్పుడు మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా అంటే లేని వాళ్ళు అంటే అన్ని విధాల పిల్లలకి పెట్టలేకుండా అంటే ప్రోటీన్స్ ఫుడ్ పెట్టలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇది తయారు చేశారన్నమాట దీన్ని గనుక పిల్లలకు ఇస్తే ఏదైనా వాటర్ లో కలిపి మామూలుగా పాలలో కలిపిస్తారు ముద్దలాగా చేసిస్తారు మనం ఏ విధంగానే ఇవ్వొచ్చు దాన్ని ఇస్తే పిల్లలకు కావాల్సిన ప్రోటీన్ ఫుడ్ అందులో అందుతుందని దాన్ని తయారు చేశారన్నమాట గవర్నమెంట్ అంగన్వాడి సెంటర్ లో రిలీజ్ చేసింది ఇది ఇప్పుడు కాదు ఎప్పటి నుండి వస్తుంది కాకపోతే ఈ 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి కొంచెం దాన్ని మంచిగా మోడిఫై చేసి ప్యాకెట్ రూపంలో అది ఎంత 2.5 కేజీలు ఉంటుందేమో దాదాపుగా ప్యాకెట్ అది ఇస్తున్నారన్నమాట మంత్లీ ఒకటి పిల్లలకి సో దాన్ని నేను దోసల్లాగా చేసి మీకు చూపిస్తాను అది ఒక మంచి రెసిపీ చాలా ఇప్పుడు పిల్లలు ఏంటంటే మామూలుగా మనం పిండి పెడితే తింటారన్నమాట పౌడర్ పెడితే తింటారు కాకపోతే మోషన్స్ అవుతాయి సో దాన్ని మనం దోసల్లాగా చేసి ఇస్తే చాలా టేస్టీగా ఉంటాయి ప్లస్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ ఇలాంటివి ఏమీ కావు మంచి డైజెషన్ అవుతాయి అన్నమాట సో దాని ఇప్పుడు నేను మీకు ఒక రెసిపీ లాగా చూపెడతాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ప్యాకెట్ ని ఎలా ఉంటది ఏందనేది మీకు చూపిస్తాను ఒకసారి చూసేయండి ఇప్పుడు నేను దాని చూపిస్తాను ఒకసారి చూసేయండి ఇదానండి మీకు రివర్స్ లో కనిపిస్తున్నట్టు ఉంది ఇదిగో చూడండి బాలామృతం సమగ్ర శిశు అభివృద్ధి పథకం అని చెప్పేసి దీని కింద దీన్ని ప్రవేశపెట్టారన్నమాట ఇది చూసారు కదా ఇక్కడ కనిపిస్తుందా 2500 గ్రాములు అన్నమాట ఇది అంటే 2.5 కేజీ కదా ఈ 2.5 కేజీల ప్యాకెట్ ని మంత్ కి ఒకసారి ఇస్తారంట నేను ఇంటి దగ్గర వేరే దగ్గర ఉంటాం మేము సో ఊర్లో నుండి మా అత్తేవాళ్ళు తీసుకొచ్చారు అన్నమాట మా పేరు మీద ఇప్పుడు నాకు బాబు ఉన్నాడు కదా 3 మంత్స్ బాబు ఉన్నాడు కాబట్టి ఇది వచ్చేసి దీంట్లో ఏమేమి తీసుకున్నారు అన్ని ఇక్కడ మెజర్మెంట్స్ తో సహా ఏ పదార్థాలు వాడారు అనేది ఇక్కడ ఇచ్చారన్నమాట మళ్ళీ ఒకటి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఒక బుక్ లో చదివాను ఈ దీన్ని మొత్తాన్ని సంథింగ్ 27 రకాల 30 రకాల దీని మీద లేదు మెన్షన్ చేసి దీని మీద అయితే లేదండి 27 రకాల అనుకుంటా నేను విన్నాను ప్రకారం 27 రకాల పప్పులతో తయారు చేసి సో ఈ పౌడర్ ని ప్యాకెట్ ని 27 రకాల పప్పులతో తయారు చేశారంట ఈ పప్పులతో తయారు చేసిన ఈ పౌష్టికాహారాన్ని ఎవరు తయారు చేశారంటే 7th క్లాస్ 9th క్లాస్ అమ్మాయి అని నేను విన్నాను ఒక అమ్మాయి ఒక స్టూడెంట్ దీన్ని తయారు చేసిందంట ఫస్ట్ అంటే ఈ పోషకాహార లోపాన్ని తగ్గించడానికి వాళ్ళకు ఏంటి ఒకటి మామూలుగా స్కూళ్ళల్లో ఒకటి టెస్ట్ లాగా ఇస్తారు కదా అంటే దీని గురించి అని ఒకటి లెసన్ లో విన్నదంట పోషకాహార లోపం వల్ల ఇంతమంది పిల్లలు ఇట్లా చనిపోతున్నారు సంథింగ్ ప్రాబ్లమ్స్ కి గురవుతున్నారు అని వినేసి ఆ అమ్మాయి ఇప్పుడు కదండి ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను 7th క్లాస్ ఆర్ 9th క్లాస్ 9th క్లాస్ అమ్మాయి 9th క్లాస్ అమ్మాయి ఒక స్టూడెంట్ దీన్ని తయారు చేసింది తర్వాత దీన్ని ఎక్కువ రూపంలో తయారు చేసి ఇప్పుడు అంగన్వాడీ స్టోర్లలో ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట అండ్ దీని గురించి ఇక్కడ ఎలా తయారు చేశారు అనేది ఇచ్చారన్నమాట ఇక్కడ ఇచ్చారు చూడండి నేను చదువుతాను వేయించిన గోధుమ పిండి వేయించిన శనగపప్పు పిండి పంచదార రిఫైండ్ నూనె స్కిమ్ పాలపొడి తగిన మోతాదులో మరి కాల్షియం విటమిన్ ఇనుము ఏ బి1 బి2 సి ఫోలిక్ యాసిడ్ బి2 జింక్ నియాసిస్ విటమిన్ ఖనిజ లవణాలతో బలపరచబడినది అసలు అన్ని మనకు కావాల్సిన ప్రోటీన్ ఫుడ్ మొత్తం ఇందులో ఉంటుందన్నమాట పిల్లలకి 7 మంత్స్ నుంచి 36 మంత్స్ అంటే 3 ఇయర్స్ వరకు పిల్లలకి వాళ్ళు 3 ఇయర్స్ వరకు వాళ్ళకి మంచి ఫుడ్ ఇస్తేనే కదా వాళ్ళు బలంగా మంచి ఎదుగుతారు పిల్లలు చిన్న అంటే ఆ ఏజ్ లోనే సో ఆ ఏజ్ లో ఈ అసలైన ప్రోటీన్ ఫుడ్ ఇస్తేనే వాళ్ళు అంటే కాలు చేతులు కానీ మన ఎముకలు కానీ నరాలు కానీ అన్ని బలపడదు ఆ టైంలోనే కాబట్టి మనం మంచి ఫుడ్ ఇస్తేనే వాళ్ళు ఎలాంటి పోలియో కానీ సంబంధించిన వ్యాధులకు గురి కాకుండా మంచిగా ఉంటారనమాట సో ఈ ప్రోటీన్ ఫుడ్ అనేది పౌష్టికాహార లోపం లేకుండా అన్ని రకాలు కలిపి తయారు చేశారు ఇప్పుడు నేను చదివాను కదా దీంట్లో ఏవైతే లభిస్తాయో అసలు ఆల్ విటమిన్స్ ప్రోటీన్స్ లభిస్తాయి అన్నమాట ఈ పౌడర్లో
అండ్ ఉపయోగించే విధానం ఏంటంటే మామూలుగా దీంట్లో వేరేలాగా ఇచ్చారనమాట. ఏంటి గోరువెచ్చ నీళ్ళలో వేసి పిండిని కలిపి ముద్దలాగా పిసికి ఇవ్వాలని చెప్పేసి ఇది ఇచ్చారు. అయితే ఇప్పుడు అప్పుడు అంగన్వాడీ సెంటర్లోకి పిల్లల్ని పంపించేవారు కాబట్టి అక్కడ వాళ్ళు హెల్పర్స్ ఉంటారు కదా ఆయాలు, వాళ్ళు చేసి ఇచ్చేవాళ్ళు పిల్లలకి. ఇప్పుడు కొంతమంది వెళ్తున్నారు వెళ్ళట్లేరు. సో ఈ బాలింతలు ఉంటారు కదా వీళ్ళు అంగన్వాడీ స్టోర్కి సెంటర్కి వెళ్తే అక్కడ ఈ ప్యాకెట్ ఇస్తున్నారనమాట. అంటే 1 మంత్కి ఒక ప్యాకెట్ ఇస్తారు. ఇది మనం ఇంట్లో పిల్లలకి ఏ విధంగానైనా యూజ్ చేసి తయారు చేసి పెట్టవచ్చు. సో నేను దీన్ని అయితే ఇప్పుడు ఇలా డైరెక్ట్ పెడితే ఏంటంటే మా పిల్లలు తింటున్నారు, బట్ ఏంటంటే మోషన్స్ అవుతున్నాయి అనమాట. ఎందుకంటే అది పౌడర్ కదా పిండి కాబట్టి, ఏదైనా ఏ పిండి కాదు ఏ పిండి అయినా తిన్నా కానీ కొంతమంది పిల్లలకి పడదు. సో నేను ఇలా కాకుండా మామూలుగా దోశలాగా వేసి తింటారా అని చెప్పేసి పెడితే మంచి మనకే అసలు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా తినబుద్ది అవుతుంది అనమాట. తీయగా ఉంటాయి కదా, దాంట్లో చక్కెర కలుస్తుంది కదా, అన్ని వేయించిన పప్పులతో కలిపి తయారు చేస్తారు. ఇలాంటి ప్రాబ్లం ఉండదు సైడ్ అంటే ఎమోషన్స్ అట్లాంటివి. కొంతమందికి పడదు చిన్నపిల్లలు కాబట్టి. సో మనం దాని నుంచి మామూలుగా ఇంకా వేరే రకాల స్వీట్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు. అవి నేను ఎప్పుడైనా చేసినప్పుడు చూపిస్తాను. ప్రజెంట్ అయితే దోశలు చేసి చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఈ పౌడర్ని తక్కువ అంచనా వేయకండి. ఏగ సత్పిండి దీన్ని తెచ్చుకొని ఏం చేస్తాం, బాలామృతం పేరు పెట్టించినంత మాత్రమే వాడేస్తామా ఏంటి అని అనుకుంటున్నారు. దీనివల్ల చాలా మంచి పోషకర విలువలు మన పిల్లలకి దక్కుతాయండి. సో నెగ్లెక్ట్ చేయకండి. ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అవైలబుల్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని తీసుకోండి. ఇప్పుడు సిటీలో అంగన్వాడీ సెంటర్లో కూడా పేరు నమోదు చేసుకుని ఇస్తున్నారు ఎగ్స్ అండ్ వాటికి యూజ్ అయిన ఇస్తున్నారు వాళ్ళకి వచ్చేవి పాల ప్యాకెట్స్ కానీ ఎగ్స్ కానీ అండ్ ఇది ఇదైతే మెయిన్ గా తీసుకోండి. ఎగ్స్ అవి మనం బయట కొనుక్కోగలం, దీన్ని మనం బయట తీసుకోలేము, తయారు చేసుకున్న ఎంత బాగా రాదండి. సో ఇది దీని అయితే ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకోండి. నెగ్లెక్ట్ చేయకుండా మీకు దగ్గర ఉన్న సెంటర్లో పేరు నమోదు చేసుకొని ఎవ్రీ మంత్ 1 ప్యాకెట్ వస్తుంది. మనకు 7 మంత్స్ బాబు నుంచి 6-7 మంత్స్ బాబు నుంచి 36 మంత్స్ అంటే 3 ఇయర్స్ బాబు వరకు పిల్లల వరకు వస్తుంది అనమాట. మనం కూడా యూజ్ చేసుకోవచ్చు, తినేయచ్చు, చాలా బాగుంటుంది టేస్టీగా. సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, నేను ఇంకా మీకు దోశలు చేసి చూపిస్తాను, ఒకసారి చూసేయండి. అయితే ఈ పిండి ఉంది కదండి బాలామృతం పిండి, ఈ పిండిని మనం ఎంత కావాలో అంత తీసుకోవాలి. ఒక గ్లాస్ లేదా 2 గ్లాసులు తీసుకొని కొన్ని వాటర్ కలుపుకోవాలి. ఇలా నేను ఆల్రెడీ కలిపేశాను. అంటే ఇది ఒక 1/2 అవర్ నానాలన్నమాట ఈ పిండి, ఎందుకంటే డైరెక్ట్ అలా పోస్తే బాగా రావు, ప్లస్ తింటే కూడా బాగుండదు. సో ఇది కొంచెం ఇట్లా నానాలి, కొన్ని వాటర్ పోస్తే. ఏం లేదు దీంట్లో ఏం కలపాల్సిన అవసరం లేదు. ఒకవేళ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు పాలు కూడా తీసుకోవచ్చు, అది ఇష్టం. కాకపోతే వాటర్ ఎక్కువ తీసుకుంటారు. ఈ పిండి ఉంది కదా పిండిని ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని ఒక 1/4 గంట నానబెట్టాలన్నమాట. ఇంకో ఇలా నానుతుంది, మెత్తగా అవుతుంది, అప్పుడు మనం దోశలు వేసేసుకోవచ్చు మంచిగా రెడీగా. అండ్ ఇప్పుడు కొద్దిగా వస్తున్నాయి కదా మంగళూరు దోశలు సంథింగ్ ఏవేవో రకాల దోశలు అని చెప్పేసి, ఇవి పోస్తే కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే వస్తాయండి. ఒకసారి నేను చూపిస్తాను. ఇక కిచెన్లోకి వెళ్దాం. ఇప్పుడు నేను దోశ ప్యాన్ పెట్టేశానండి, స్టవ్ ఆన్ చేస్తున్నాను చూడండి. హై ఫ్లేమ్ పెట్టండి, తొందరగా వేడి అవుతుంది. ఇది ప్యాన్ వేడైంది, హై ఫ్లేమ్ పెట్టుకున్నాను నేను. నెక్స్ట్ ఏంటంటే ఇది ఉల్లిపాయ, ఎందుకంటే సేమ్ మన మామూలు దోశ ఎలా చేసుకుంటామో అలానే, అంటే నేను ఆల్రెడీ ఒకటి పోసి పిల్లలకి ఇచ్చేసాను అనమాట, అందుకే అలా అయిపోయింది. అది ఒక డ్రాప్ ఇలా తీసుకొని సేమ్ మామూలు దోశ లాగానే పోసుకోవడం, మాత్రం మీరు ఏదో సపరేట్ అనుకోకండి. చూసారు కదా మంగళూరు దోశలాగా అనిపిస్తున్నాయి కదా మీకు, అనిపించినటువంటి అవే. ఇంకా ఇది రుద్దకూడదండి పైనుండి, సేమ్ మంగళూరు దోశలు టైపే పోసుకోవాలి. ఓకేనా, పైన కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకోవాలి పైన ఎందుకంటే రాలు తీసేటప్పుడు. మూత పెట్టేసుకుందాం, ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. ఒకటండి మనం ఫస్ట్ చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి పోసుకోవాలి పిండిని, నెక్స్ట్ సిమ్లో పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే తొందరగా మాడిపోతుంది. సో చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా.
ఇలా బ్రౌన్ కలర్ లో కాలిస్తే టేస్ట్ బాగుంటుంది ప్లస్ తిండి బాగా ఉడుకుతదన్నమాట అందుకే ఇలా పోస్తున్నాను మామూలుగా మన లైట్ కలర్ లో కూడా కాల్చుకోవచ్చు అది ఎవర్ టేస్ట్ వాళ్ళ ఇష్టం అన్నమాట సో వచ్చింది కదా సేమ్ మంగళూరు దోశ లాగా ఇలా చేసి పిల్లలకు ఇచ్చామంటే మస్తుగా తింటారండి మంచి ఎంజాయ్ చేసుకుంటూ తింటారు స్వీట్ గా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కదా మనం కూడా తినేయొచ్చు రెడీ టు ఈట్ లాగా ఈ పిండిని మనకి ఏం టిఫిన్ టైం లేదు లేకపోతే దీన్ని మామూలుగా వాటర్ పోసి అక్కడ పెట్టేసుకొని ఒక పావు గంట హాఫ్ అన్ అవర్ తర్వాత మనం చేసుకోవచ్చు సో యూస్ చేసుకోండి మంత్లీ వన్ ప్యాకెట్ వస్తది నెగ్లెక్ట్ చేయకండి నెక్స్ట్ ఇంకొకటి పోస్ట్ చూపిస్తాను ఇప్పుడు నేను లైట్ గా కాల్చి చూపిస్తాను అది కొంచెం డార్క్ కలర్ లో కాల్చాను కదా ఫస్ట్ పోస్ట్ అప్పుడు మాత్రం హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే దానికి మంచిగా అతుక్కుపోతుంది అన్నమాట విడిపోకుండా వేయిల కలిపితే ఏంటంటే వేయిల అయిపోతుంది అన్నమాట కాకపోతే ఫస్ట్ లావు వచ్చింది కదా అందుకే నేను నెక్స్ట్ మీకు ఇంకొక దోశ పోస్ట్ చూపిస్తానండి చూడండి ఒకసారి ఇలానే పోసుకోవాలి మనం కలపకూడదు అంటే పైన ఇట్లా రాయకూడదు పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఇన్సెట్ బా డార్క్ కలర్ లో కాల్చి చూపించాను కదా బ్రౌన్ కలర్ లో ఇప్పుడు కొంచెం లైట్ గా కాల్చి చూపిస్తాను ఇంకా ఆయిల్ వేసి పైన మూత పెట్టేసుకోవాలి సో ఇంకా మనం చూసేద్దాం ఎలా అయిందో చూసారు కదా కొంచెం మైనట్ కనిపిస్తుంది మామూలు దోశలాగా రఫ్ గా తీయడం కుదరదండి కొంచెం నెమ్మదిగా తీయాలి ఎందుకంటే చిరిగిపోతాయి అన్నమాట చూసారు కదా ఎంత బాగా వచ్చింది మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంటే ఏంటంటే కొంచెం మంచిగా మెత్తగా స్పైసీగా మంచిగా అవుతుంది అన్నమాట సో చూసారు కదా టేస్టీ స్పైసీ బాలామృతంతో చేసిన సో చూసారు కదా ఎంతో టేస్టీ అయిన ఇవి బాలామృతంతో చేసిన సత్తపిండితో చేసిన దోశలు అండి ఇవి మీరు కూడా ఇలాగే టేస్టీగా చేసి పెట్టండి మీ పిల్లలకి చాలా యమ్మీగా టేస్టీగా తినేస్తారు అండ్ చాలా హెల్దీ కూడా సో ఈ విధంగా నేను చేశాను ఎలా చేశానో మీరు చూసారు కదా సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ మీ ఎంకరేజ్మెంట్ చాలా తప్పనిసరి నాకు ఓకే మరి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం